అసలు జనసేన పార్టీ అనేది ఉందా అని నేను అడుగుతా ఉన్నాను పవన్ కళ్యాణ్ ని పవన్ కళ్యాణ్ తన శీలాన్ని చంద్రబాబు నాయుడుకి అమ్మేశాడు అది ఎన్ని వందల కోట్ల తీసుకున్నాడో పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడికే తెలుసు ఇంకా నన్ను గాని ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతానని కూడా మాట్లాడాడు నేను అంటున్నా నువ్వు ప్యాకేజ్ స్టార్ వే నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకున్నావు సూట్ కేసులు చేతులు మారాయి రా నన్ను కొడుదురా చెప్పుతో చూస్తాను నీకంత ధైర్యం ఉంటే కోవూరుకు రా నడి రోడ్లో నిలబడతాను ఆ చెప్పు తీసుకొని రా నన్ను కొట్టేదానికి నువ్వు డబ్బులు తీసుకొని నీ పార్టీని చంద్రబాబుకి అమ్మేసి నన్ను గాని ప్యాకేజ్ స్టార్ అంటే డబ్బులు తీసుకున్నాడు అని అంటే చెప్పులతో కొడతాను ఇంకొక దాంతో కొడతాను ఎన్నెన్నో మాట్లాడినాడు అసలు జనసేన పార్టీ అనేది ఉందా అని నేను అడుగుతా ఉన్నాను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తన శీలాన్ని చంద్రబాబు నాయుడుకి అమ్మేశాడు అది ఎన్ని వందల కోట్లు తీసుకున్నాడో పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడికే తెలుసు ఇంకా నన్ను గాని ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతానని కూడా మాట్లాడినాడు నేను అంటున్నా నువ్వు ప్యాకేజ్ స్టార్ వే నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకున్నావు సూట్ కేసులు చేతులు మారాయి రా నన్ను కొడుదురా చెప్పుతో చూస్తాను నీకంత ధైర్యం ఉంటే కోవూరుకు రా నడి రోడ్లో నిలబడతాను ఆ చెప్పు తీసుకొని రా నన్ను కొట్టేదానికి నువ్వు డబ్బులు తీసుకొని నీ పార్టీని చంద్రబాబుకి అమ్మేసి నన్ను గాని ప్యాకేజ్ ఇస్తారంటే డబ్బులు తీసుకున్నాడు అని అంటే చెప్పులతో కొడతాను ఇంకొక దాంతో కొడతాను ఎన్నెన్నో మాట్లాడి అసలు జనసేన పార్టీ అనేది ఉందా అని నేను అడుగుతా ఉన్నాను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తన శీలాన్ని చంద్రబాబు నాయుడుకి అమ్మేశాడు అది ఎన్ని వందల కోట్లు తీసుకున్నాడో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికే తెలుసు ఇంకా నన్ను గాని ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతానని కూడా మాట్లాడినాడు నేను అంటున్నా నువ్వు ప్యాకేజ్ స్టార్ వే నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకున్నావు సూట్ కేసులు చేతులు మారాయి రా నన్ను కొడుదురా చెప్పుతో చూస్తాను నీకంత ధైర్యం ఉంటే కోవూరుకు రా నడి రోడ్లో నిలబడతాను ఆ చెప్పు తీసుకొని రా నన్ను కొట్టేదానికి నువ్వు డబ్బులు తీసుకొని నీ పార్టీని చంద్రబాబుకి అమ్మేసి నన్ను గాని ప్యాకేజ్ ఇస్తారంటే డబ్బులు తీసుకున్నాడు అని అంటే చెప్పులతో కొడతాను ఇంకొక దాంతో కొడతాను ఎన్నెన్నో మాట్లాడి